టీటీడీ చైర్మన్ గా మరోసారి బాధ్యతలు చేపట్టారు వైవి సుబ్బారెడ్డి. ఉదయం 9:45కు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ చైర్మన్ గా రెండోసారి అవకాశం కల్పించిన స్వామివారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి. సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని వైవి సుబ్బారెడ్డి అన్నారు. భాగ్యలక్ష్మీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత 1.5 సంవత్సరం నుంచి ఎన్నో బహుత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలకి ఇంకా ఎంతో ప్రాధాన్యతనిస్తూ రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేసి ప్రజలందరూ ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడే విధంగా ప్రార్థనలు జరిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రాధాన్యత అంటూ ఫస్ట్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తుడికి సర్వదర్శనం చేసుకోవటానికి వచ్చే భక్తుడికి ఎంతో కష్టపడి దేశంలో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తుడు కాలినడకన వచ్చే భక్తుడికి ఇమ్మీడియట్గా శీఘ్రంగా దర్శనం చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. పూర్తిగా కొండపై దళారీ వ్యవస్థని నాశనం చేశాం. అదే పద్ధతిని ఇంకా కంటిన్యూ చేస్తాం. సామాన్య భక్తుడే మా ప్రాధాన్యత, అదే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది. దాన్ని ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేస్తామని